అంటే త్రికరణ శుద్ధిగా మారి ఇత పూర్వం నేను చేసినవన్నీ దోషములే కావచ్చు, ఇప్పుడు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఏదో నోటి మాటగా అనడం కాదు, నిజంగా లోపల మార్పు వచ్చి క్షమాపణ కోరిన వాడు ఎవరైనా ఉంటే, రాముడన్న చాలా పెద్ద మాట ఏమిటంటే అది మనుష్యుడే కావక్కర్లేదు, ఏ ప్రాణైనా సరే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు. యుద్ధకాండలో ఆయన యొక్క ప్రతిజ్ఞ, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే, నేను నీకు చెందినవాడను, నేను ఇత పూర్వం ఏం చేశానన్న దానితో సంబంధం లేదు, నువ్వు నన్ను క్షమించు అని ఎవరైనా నా దగ్గరికి వచ్చి అనగలిగితే ఉత్తర క్షణంలో వాళ్ళని నేను క్షమించి నావాడిగా స్వీకరిస్తాను అన్నాడు. ఎందుకు అలా స్వీకరించడం? అంత శక్తి కలిగిన వాడు తప్పు చేసిన వాడికి దండన ఎందుకు వెయ్యడు అంటే, దండన వెయ్యడం గొప్ప కాదు, మార్పు చెందినప్పుడు పశ్చాత్తాపాన్ని మించినటువంటి గొప్ప మార్పు లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ పశ్చాత్తాపాన్ని పొందిన వాడిని శిక్షించకుండా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఇవ్వాలి. అది ధర్మాలలో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మం. అందుకే అది ఎందుకు చేస్తారు అంటే, శక్తి లేక కాదు, తర్వాత ఎప్పుడైనా పనికొస్తాడు అని కాదు, రాజీ పడడం కోసం కాదు, సంధి కోసం కాదు. అవతలవాడు ఏ పేరు పెట్టుకునైనా రానివ్వండి, ఒకవేళ క్షమాపణ చెప్పడం గౌరవం కాదని చెప్పి ఏదో పెద్ద మాటలు వాడితే బాగుంటుందని సంధి ప్రయత్నాలు రాజీ ప్రయత్నాలు అని ఏ మాటలు చెప్పనివ్వండి, తాను మాత్రం ఉదార బుద్ధితో క్షమించి అవతలవాడు పశ్చాత్తాపాన్ని పొందిన తరువాత ఉత్తమ గుణములను సంతరించుకొని ధార్మికమైన జీవితాన్ని గడపడానికి కావలసిన అవకాశాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకు అనుగ్రహిస్తారు అంటే, వాళ్ళకి ధర్మము మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకం చేత అవతల వాడికి అవకాశం ఇచ్చి తీరాలి. లేకపోతే మారిన తర్వాత అవకాశం ఇవ్వకుండా, గతంలో నువ్వు ఒక తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు నేను నీకు మరణదండన విధిస్తాను, లేకపోతే ఏదో తప్పు చేసావు కాబట్టి నేను నిన్ను ఇలా శిక్ష చేస్తాను అంటే, ఇక వాడిలో వచ్చిన మార్పుకి ఫలితం ఏముంటుంది? అందుకే ధర్మజ్ఞులైనటువంటి వారు, పుణ్యపురుషులైనటువంటి వారు ఎన్నడూ కూడా ఒకసారి అవతలవాడి తప్పు తెలుసుకుంటే ఇక వాడికి దండన విధించరు. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్ని తెలుసుకున్న తల్లి కాబట్టి సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, వధంచామిచ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అంటుంది. వధంచామిచ్చితా ఘోరం, నువ్వు బుద్ధిని మార్చుకోకపోతే నువ్వు చేసినటువంటి దారుణమైన పాపముల వలన సామాన్యమైన రీతిలో మరణించవు, చాలా ఘోరాతి ఘోరమైన మరణమును పొందుతావు. ఘోరాతి ఘోరమైన మరణము అన్న మాటకు అర్థం ఏమిటి? వీడెప్పుడు మరణిస్తాడు అని చెప్పి అందరూ ఎదురు చూసేటటువంటి పరిస్థితి రాకూడదు. అయ్యో ఆయన వెళ్ళిపోయారా అని చెప్పి చాలామంది బాధపడేటట్టుగా వెళ్ళిపోయిన జీవితం ఏదో అది సార్థక్యమును పొందిన జీవితం. రామరావణ యుద్ధం జరుగుతుంటే ఆకాశంలోకి వచ్చి ఋషులు దేవతలు అన్ని గణములు నిలబడ్డాయి. ఎందుకు నిలబడ్డాయి అంటే, రావణ వధైపోతే అమ్మయ్యాని మన కంటితో చూడాలని. అంటే ఇంత ఇంకా అంతకన్నా దారుణమైనటువంటి చావు ఏముంటుంది? నువ్వు చేసిన పాపానికి అటువంటి శిక్ష పొందుతావు, ఎందుకంటే నీ మీద అంతమందికి శత్రుత్వం ఉంది. అయినా రాముడి దగ్గర ఒక గొప్ప గుణం ఉంది, వధంచామిచ్చితా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మజ్ఞ, ఆయన ధర్మమును తెలిసిన్నవాడు. అందుకే నువ్వు వెళ్ళి నేను తప్పు చేశాను అని ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే, శరణాగత వత్సలుడైనటువంటి రాముడు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అన్నది కూడా చూడడం, ఉత్తర క్షణంలో క్షమించేసి నిన్ను అనుగ్రహించి నీ 10 తలలు కోయకుండా విడిచిపెడతాడు. అందుకే నా మాట నమ్ము, ఇప్పటికైనా రాముని యొక్క పాదములు పట్టుకుని కృతకృత్యుడవై జీవితాన్ని పొందు అంటుంది. అది ధర్మజ్ఞ అన్న విశేషణాన్ని వేస్తుంది అక్కడ సీతమ్మ. ఎవరు ధర్మమును తెలుసుకుని ఉన్నాడో వాడు తాను ధర్మాచరణము చెయ్యడం ఒక్కడే కాదు, అవతలవాడు పరితాపమును చెందినప్పుడు ధర్మాత్ముడై వాడు జీవించడానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలి. అలా ఇవ్వలేదనుకోండి,
నువ్విప్పుడు క్షమాపణ చెప్తే నాకు అనవసరం, నువ్వు చేసిన తప్పులకు నీ కంఠం కోసేస్తాను, నిన్ను సర్వనాశనం చేసేస్తాను అని అనకూడదు. సోదర సమానంగా ఎంత తప్పు చేసిన వాడు కానివ్వండి, క్షమించండి అని ఒక మాట అనగలిగితే, నోటి మాటగా కాదు త్రికరణ శుద్ధిగా అనగలిగితే, అన్నిటినీ మరిచిపోయి సోదర భావంతో కౌగిలించుకుని ఆయన ధార్మికమైనటువంటి జీవనం గడిపి ఆయన కూడా గట్టెక్కడానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించిన వాడు ఎవరు ఉంటాడో వాడు ధర్మజ్ఞుడు, వాడు ఉత్తమ పురుషుడు, వాడు పుణ్యపురుషుడు. అంతకన్నా గొప్ప పుణ్యం ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే తాను ధర్మాచరణం చేయడం చాలా గొప్పది, కానీ ధర్మాచరణం చేస్తున్న వాళ్ళని పాడు చేస్తున్నవాడు కూడా తప్పు తెలుసుకుని అంగీకరించినప్పుడు క్షమించి ధర్మాచరణం చేయడానికి విడిచిపెట్టడం చాలా ఉత్తమ ధర్మం.